ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మధ్యలో జిగురు తయారవ్వాలంటే కొంతమంది బొక్కల్లో జిగురు అంటుంటారు కదా మరి అది రావాలంటే అలవాట్లు ఆహార నియమాలు ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం అరవై డెబ్భై ఏళ్ళ వయసులో రావాల్సిన కీళనొప్పులు ఇరవై ముప్పై ఏళ్ళకే ఈ రోజుల్లో పిల్లలకు వచ్చేస్తున్నాయి కారణం ఏమిటంటే మన జీవన విధానము అంచేత ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి ఆలోచన కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి ఇలాంటి మంచి విషయాలు నాకు సంబంధం లేదులని వదిలేకుండా కాస్త చూడటానికి ప్రయత్నం చేయండి వినటానికి ప్రయత్నం చేయండి మరి కీళ్ళ మధ్యలో జిగురు బెండకాయలు తింటే వచ్చేస్తుందని కొంతమంది బెండకాయలు ఎక్కువ తింటూ ఉంటారు అంటే బెండకాయలో జిగురు ఉంది కాబట్టి ఈ జిగురు వెళ్ళి కీళ్ళ సందుల్లో కూర్చుంటుందండి ఎక్కడన్నా పొట్టలో యాసిడ్లు తగిలేసరికి శుభ్రంగా ఎగిరిపోతుంది అట్లా జిగురు రక్తంలో ఉంటుంది మీరు రక్తం కూడా జిగురుగా రావాలిగా ముందు వెళ్ళాలంటే ఆ జిగురు బ్లడ్లో వెళ్ళాలి కదా బ్లడ్లో నుంచి వెళ్తే కదా కీలుగు చేరేది మరి మీ బ్లడ్ తీస్తే ఏమైనా జిగురుగా బెండకాయల దగ్గర నాకు వస్తుందా బ్లడ్ ఎక్కడైనా కొంతమంది నూనె బాగా త్రాగితే ఆ నూనె జిగురెళ్ళి కీళ్ళ సందుల్లో పేరుకొని అక్కడ జిగురు ఉంటుంది అనుకుంటారు మరి ఇలా అనుకుంటే ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నిటికీ కీళ్ళు ఉన్నాయి కదా మరి ఎక్కడన్నా బెండకాయ ఇది ఉంటాయండి అవన్నీ నూనె త్రాగుతాయా మరి వాటికి జిగురెట్లా ఎట్లా వస్తున్నది తాబేలుకి నాలుగు ఏళ్ళు కీళ్ళు పట్టేవే ఏనుకు వందేళ్ళు కీళ్ళు చక్కగా పనిచేస్తుంటాయి అంతబరువు నేను కూడా పొడుకుని లెగుస్తుందే కింద పొడుకుని లెగుస్తుంది ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కింద కూర్చొని లేవమంటే మంది కూర్చోలేరు సగం మంది లేవలేరు ఇంకొక వస్తువు పట్టుకోకుండా లేవగలుగుతారా ఏనుకేమైనా లేవాలంటే ఇంకో సపోర్ట్ ఉండాలండి ఏమైనా కొమ్మ చెట్టు తనంతట తానుగా తన శరీరాన్ని ఏ సపోర్ట్ లేకుండా లేపగలుగుతుంది అన్ని కీళ్ళని సవింగా వాడుకోగలుగుతుంది మరి ఏ జిగురు అవి బయట నుంచి అందిస్తున్నాయి అంటే బయట నుంచి జిగురున్నాయి అందిస్తే జిగురు రాదు ఇది అపోహ మాత్రమే అందుకని మనం ఏం తప్పు చేస్తున్నాం జిగురు తగ్గటానికి జిగురు తగ్గితే కీళ్ళు ఎంత డ్యామేజ్ అవుతాయి అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బేరింగులకి గ్రీజు కావాలి ఆ గ్రీజ్ ఎప్పుడైతే ఉంటుందో బేరింగ్ రాపిడి గురవదు బేరింగ్ అరగ త్వరగా స్మూత్గా బాల్స్ అన్నీ తిరుగుతాయి అందుకని గ్రీజ్ లేకపోతే బేరింగ్లు ఎలా దెబ్బతింటాయర్ టైట్గా శబ్దాలు వస్తూ కరకరకర మోగుతూ ఉంటాయి బండి యొక్క స్పీడ్ తగ్గిపోతుంది గ్రీజ్ లేకపోతే అలాగే మన శరీరంలో కీళ్ళ మధ్యలో జిగురు అనేది బేరింగ్ గ్రీజ్ లాగా ఉపయోగపడుతుంది మరి అది ఉత్పత్తి కావాలంటే బయట నుంచి మనమేదో చేస్తే ఉత్పత్తి అవ్వదండి శరీరమే ఉత్పత్తి చేస్తుంది నోటో లాలాజాలం ఎలా ఉత్పత్తి చేస్తున్నదండి అది మెకానిజం అట్లాగే సెక్స్ కోరికలు వచ్చినప్పుడు మర్మావయవాల్లో జిగురు వస్తుంది అది ఎంత జిగురో చూడండి అసలు మరి మీరు అనుకున్నారు అక్కడ జిగురు రావాలని ఆ జిగురు రావాలంటే ఇది తింటేనే జిగురు వస్తుంది అనుకుంటే అపోహ మాత్రమే మర్మావయవాళ్ళు జిగురు రావాలని ఇటు ఏమైనా తినక్కర్లా మనం అది శరీరం ఉత్పత్తి చేసుకునే సహజ ధర్మము సహజ గుణము అది మీరు అందించవలసిన అందిస్తే చాలా శరీరానికి అందుచేత ఆ కీళ్ళ సందుల్లో కూడా జిగురు రావాలి అంటే అక్కడ జిగురును ఉత్పత్తి చేసే మెకానిజాన్ని మనం పాడు చేయకూడదు ఆ జిగురు ఉత్పత్తిని పాడు చేసే పని మనం ఏం చేస్తున్నామో తెలుసండి ఉప్పు తింటున్నాం ఉప్పుకి కీళ్ళ సందుల్లో జిగురు దెబ్బ తినేది ఇదే నెంబర్ వన్ రీజన్ ఇక దీనికి మీరు మార్పు చేయకుండా మీరు ఏం చేసినా జిగురుత్పత్తి రాదండి కానీ ఉపమానం అనేసరికి నా మాట వినటానికే కష్టంగా ఉంది ఇక తినటానికి ఎంత అని ఊహించుకోండి ఇక అవన్నీ పక్కన పెట్టండి కాస్త వినటానికి ప్రయత్నం చేయండి అసలు ముందు కాసేపు మళ్ళీ వెంటనే ఎపిసోడ్ తీసేయకండి ఉపమానేమన్నాడు సత్యనారాయణ ఇంకేదో చెప్తాడని మొదలెట్టాం అని ఎక్కడే కట్టేయటాన్ని చూస్తారు ఇక ఒక్కసారి ఆలోచించండి మనము టేస్ట్ కోసం బయట నుంచి ఉప్పు వేసుకుంటున్నామండి బాడీకి అసలు ఉప్పు బయట నుంచి అక్కర్లా మనం వేసే ఉప్పు అంతా టేస్ట్ కోసం కాబట్టి టేస్ట్కి సరిపడా పడిందా లేదా అనేది వంట వండిన తర్వాత ఆడవారు ఎడం చేతితో గరిటి తీసుకుని కుడి చేతిలో వేసి ఊది నాకి నాలుక నీకు ఉప్పు చాలిందా ఇంకా చాలలేదో చూడు అని అడుగుతారు ఆ నాలుగు చెప్తుంది నాకు ఇంకొంచెం కా పావాలి పడాలి అని మళ్ళీ వేసి ఈసారి జాలిందా అని అడుగుతారు మళ్ళీ నాకినప్పుడు కరెక్ట్గా పడిందంటే ఆపేస్తారు ఏ కొత్త కోడలు అనుకోండి వాళ్ళకి అనుభవం లేక మళ్ళా నాకటం మళ్ళా కలపటం మళ్ళా నాకటం మళ్ళా కలపటం ఇదే పని అంటే చూడండి బాడీ కుప్పు కావాలా లేదా కాదు మనకు కావాల్సింది నాలుగు కావాలా లేదా తినేది నాలుగు కోసం బయట నుంచి వేసే ప్రతి పలుకుప్పు కేవలం నాలుగు కోసమే బాడీలో ఏ పార్ట్ పని చేయడానికి సాల్ట్ అక్కర్లేదు బయట నుంచి బాడీకి కావాల్సిన సాల్ట్ కూరలు పళ్ళు ఆకుల గింజల్లో ఉన్నదే సరిపోతుంది మనం బయట నుంచి వేసిన ఉప్పు పది గ్రాముల నుంచి పాతి గ్రాముల ఉప్పు వరకు ఒక రోజులో మనం తింటున్నాం అసలు బయట నుంచి ఒక్క పలుకు అక్కర్లా అలాంటిది పది గ్రాములు ఉప్పు పాతి గ్రాములు ఉప్పు అంటే తెలుతుంది రోజుకి మనకి అన్నిట్లో కూడితే ఇంత సాల్ట్ మనం తిన్నప్పుడు ఈ సాల్ట్ అంతా లోపలికి వెళ్ళి బయటికి రావడానికి మూత్రం ద్వారా కొంచెం వస్తున్నది చెమట ద్వారా కొంచెం వస్తున్నది పూర్వం రోజుల్లో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మూత్రం ద్వారా చెమట ద్వారా కాస్త ఎక్కువ వచ్చింది కానీ అయినా సాకం మిగిలేదు అందుకని అరవై ఏళ్ళ తర్వాత గేళినొప్పలు వచ్చిన ఈ లోపు వ్యాయామాలు పనులు బాగా చేశారు కాబట్టి మనకు వచ్చే నష్టం ఏంటంటే ఉద్యోగ వ్యాపారాలు పైగా ఏసీల్లో చెమట పట్టదు మూత్రం పోస్తే మరి ఎక్కువసార్లు దొడ్లోకి వెళితే అసౌకర్యమైన నీళ్లే తక్కువ తాగేస్తున్నాం పైగా కూర్చునేది వేసి ఇంట్లో వేసి చల్లదనం నీళ్లు తాగుబుద్దు కాదు నీళ్ళు తక్కువ తాగుతాం మూత్రం పొయ్యాం మరి ఉప్పేట్ గంటల బాడీ చెమట పట్టదు మూత్రం పొయ్యాం లోపల డిపాజిట్ చేయాలి ఎక్కడ డిపాజిట్ చేస్తుంది తెన్నొప్పంతటిని పది గ్రాములు ఇరవై గ్రాములు ఉప్పు తినేస్తే ఈ సోడియం అంత ఎక్కువ అవుతుంది ఎక్కడ డిపాజిట్ చేస్తుంది మీ ఇంట్లో ఇరవై మంది పది మంది బంధువులు ఎక్కువ మంది వచ్చినప్పుడు వండుకోవడానికి రకరకాల పెద్ద గిన్నెలన్నీ కొనుక్కుంటారండి అవన్నీ ఎదురుగుండా పెట్టుకుంటారా అడ్డం లేనివన్నీ తీసుకోండి అటక మీద ఎక్కడో సర్దేస్తాం వాడుకునేవన్నీ ఎదురుగుండా ఉంటాయి అట్లాగే ఖాళీ ప్రదేశాల్లో తీసి పనికిరానివన్నీ మనం ఎట్లా సర్దుతామో మన శరీరం కూడా ఎక్కువైన ఉప్పు అంతటిని కూడా ఎక్కడ ఖాళీ ఉందో ఎక్కడ అడ్డు లేకుండా ఉందో అక్కడ పేరుస్తుంది తీసుకెళ్ళి అందుకని ఖాళీ ఎక్కువ ఉన్న ప్లేస్ కీళ్ళ సందులు జాయింట్ బోల్డ్ ఖాళీ ఉంటుంది ఇతర భాగాల్లో సెల్స్ దగ్గర పెరిస్తే ప్రమాదం మెకానిజంకి ఆటంకం అందుకని మెయిన్గా మన బాడీ సాల్ట్ని తీసుకెళ్ళి కీళ్ళ సందులు ఎక్కువ డిపాజిట్ చేస్తుంది ఎక్కడ ఉప్పు పేరుకుందో దానికి ఉన్న గుణం ఏంటో తెలుసండి ఉప్పు ఆ కణజాలాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడు స్టీల్ డబ్బాలో ఉప్పు పెట్టుకోండి ఏమవుతుందండి స్టీల్ డబ్బా చిల్లులు పడిపోతుంది ఉప్పు నీళ్ళు తోడే పైపులు చిల్లులు పడతాయి ఉప్పు గాలి సోకే కిటికీలు ఐరన్ శుభోలు కానీ గేట్లు కానీ చూడండి తుప్పెట్టిపోతాయి ఉప్పు గాలి సోకితే సిమెంట్ స్లాపులు కూడా ఊడిపోతాయి పెచ్చులు పెచ్చులు ఉప్పు కన్నిటిని నాశనం చేయటం తినేయటం దాని గుణం అండి దాన్ని అట్టా పాడు చేసేస్తుంది అంచేత పెయింట్లు కూడా కార్లకి ఉప్పు గాలి సోకితే పొక్కిపోతాయండి రెండు మూడేళ్ళు నాలుగేళ్ళలోనే కార్ పెయింట్లు కూడా దెబ్బతింటాయండి ఎక్కువ ఉప్పు గాలి తగిలుతాయి అలా ఉప్పు కొనుగోడం కీళ్ళ సందులు ఉప్పు పేరుకునేసరికి ఆ సందుల్లో ఏమవుతుందంటే జిగురు ఉత్పత్తిని చేసే కణజాలాన్ని ఆ కార్టిలేజ్ని ఆ సందులో సాల్ట్ పేరుకుని అక్కడ డ్యామేజ్ చేయటం మొదలెడుతుంది అందుకని జిగురు ఉత్పత్తి చేసే కణజాలాన్ని ఆ సైనోవియల్ మెంబరేన్ని ఆ ఫ్లూయిడ్ రాకుండా ఆ సెల్స్ మెకానిజమే డ్యామేజ్ చేస్తుంది సాల్ట్ ఎక్కువ సాల్ట్ డిపాజిట్ కీళ్ళ సందుల్లో ఉంటుందండి అందుకని ఈ రోజుల్లో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో రావాల్సిన నొప్పులు చిన్న ఏజ్లో రావటానికి అక్కడ జిగురు తగ్గిపోవటానికి కారణం సాల్ట్ మీరు జిగురు ఉత్పత్తి అవ్వాలంటే మీరు సాల్ట్ తినటం మానండి ఆ కణజాలం మళ్ళీ రిప్లేస్ అవుతాయి కొత్త కణాలు వస్తుంటాయి కదా చచ్చిపోయిన కణాల ప్లేస్లో ఉప్పు తినకుండా ఉంటే ఇక అక్కడ పేరుకున్న ఉప్పు లేదనుకోండి పుట్టిన కణాలు మళ్ళీ హెల్దీగా పనిచేస్తాయి మళ్ళీ సవ్యంగా ఉత్పత్తి చేస్తుంటాయి అక్కడ ఉత్పత్తి చేసే సెల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉత్పత్తి చేస్తాయి మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సాల్ట్ వల్ల అందుకని సాల్ట్ ఇంటేక్ వల్లే మెయిన్గా జిగురు దెబ్బతింటుంది కార్టిలేజ్ దెబ్బతింటుంది గ్రీజ్ లేని బేరింగ్లా రాసుకుపోతుంటాయి నిదానంగా కార్టిలేజ్ పగిలిపోతుంది ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఉప్పు వల్లే తగ్గిపోతుంది అన్నమాట అందుకని సాల్ట్ మాంతే ఎంత బాగా నొప్పులు తగ్గుతాయో మీకు నెల రెండు చాలా చాలామందికి చేంజెస్ వచ్చేస్తాయి నడవలేని వాళ్ళు నాలుగు నెలలు ఉప్పు మాంతే తిరుపతి కొండలు ఎక్కేస్తారని మళ్ళా మీరు నూనె వేసుకోండి మసాలాలు వేసుకోండి అన్నీ తినండి కానీ ఉప్పు లేకుండా తినండి తగ్గిపోతాయి మీరు అన్నీ మానేసి ఉప్పు తినండి లైఫ్లో తగ్గవు మీరు అందరు చెప్పింది వినండి తినండి ఎన్ని చేయాలో అన్ని చేయండి అందరు డాక్టర్ల చేతులు ఎత్తేసాక అందరు చెప్పిన సలహాలు అయిపోయాకన్నా సత్యనారాయణరాజు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకుని ఉప్పు మాన్ తినండి అన్ని చోట్ల వచ్చిన రిజల్ట్స్తో పోల్చండి నేను చెప్పిన దానికి ఇంత బెస్ట్ రిజల్ట్ ఇంకెక్కడన్నా వస్తే అసలు నా ఎపిసోడ్స్ని చూడటమే మానేసేయండి మీరు ఇక నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా కొన్ని వేల మంది లక్షల మంది మీద ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాదు కదా నేనేదో అందరిలాగా ఈ మధ్య మొదలెట్టినోడి కాదు కదండి నైంటీ త్రీ నుంచి నేను ఊరు ఊరు తిరిగి ప్రచారం మొదలెట్టింది రెండు వేల సంవత్సరం నుంచి నా ఎపిసోడ్స్ హెల్త్ ఎపిసోడ్స్ టీవీలో రావటం మొదలెట్టింది ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఇన్ని సంవత్సరాలు చెప్పేటప్పుడు ఎన్ని కేసులు చూస్తుంటామండి ఎట్లాంటివి ఎంత క్రానిక్ డిజార్డర్స్ అని ఎంత చక్కగా తగ్గుతాయి కానీ ఉప్పు మానటం కష్టం నేను కాదంటలేదు మళ్ళీ మానలేకపోయినా కనీసం వండేటప్పుడు ఉప్పు వేయకండి కూర అంతా వండేసేయండి దింపి తినే ముందు ఎంత సైంధు వలన చల్లుకోండి కనీసం అప్పుడు ఉప్పు వాడకం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది కనీసం ఇలా చేయండి గుడ్డు కంటే మెల్లమెలు మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్న రిలీఫ్ వచ్చేస్తుందో లేదు చూసుకోండి వారం రోజులు పది రోజుల్లోనే ఇక మీకు రిజల్ట్ రావటం మొదలవుతుంది ఇరవై రోజులు నెల గడిచేసరికి నొప్పులు ఎంత పెయిన్ కిల్లర్ కూడా మీరు మానేస్తారు వెంటనే ఉప్పు విషయంలో జాగ్రత్త పడ్డారంటే అంటే అందరూ అది తాగండి ఇది తాగండి జిగురు వచ్చేస్తుంది ఇది తినండి అది తినండి జిగురు వస్తుందని చెప్తారు అవన్నీ ఉత్తుత్త కబుర్లు మీరు ఆచరించి చూడండి నేను చెప్పింది కరెక్ట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ నేను చెప్పొచ్చు అది తాగండి ఇది తాగండి అక్కడ జిగురు వస్తుందని ఫలితాలు రాని విషయం ఎందుకు చెప్పాలండి నేను అవన్నీ చెప్తే ఉపమాంటం కంటే మీరు అది బాగా చేస్తారు కానీ మీకు జిగురు రాదు అక్కడ కానీ నేను రిజల్ట్ రాకపోయినా నా కార్యక్రమాలు చూడపోయినా ఇప్పుడు మా ఆశ్రమం ఇండియాలోని బిగ్గెస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఇది మేము ఉప్పు లేకుండా పెడతాం ఇక్కడ ఉప్పు లేకుండా పెడతారనే చాలామంది చేరటానికి వెనక కాడతారండి ఇంత తాలింపేసి ఇండియాలో నేచర్ క్యూర్ హాస్పిటల్స్ అందరూ ఉప్పేసి పెట్టినట్టు నేను పెట్టమానండి ఇక్కడ ఆరు నెలలు వంద ఇయర్ అయిన వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది మా ఇన్స్టిట్యూషన్లో కానీ మేము చెయ్యం సత్యాన్ని సత్యంగానే తీసుకెళ్ళాలి కష్టమైనా సరే మనిషికి ఇష్టం అవుతుంది చెప్పగా చెప్పగా సందర్భం వచ్చినప్పుడు మారాలని ఆలోచన వస్తుంది అందుచేత ఇంట్లో మీ పిల్లలకి నొప్పులు రాకూడదంటే అమ్మలందరూ ఆలోచించండి చిన్న యోజులోనే ఇలాంటి ఇన్ని జాయింట్స్ దెబ్బతింటున్నాయి చిన్న ఏజ్లోనే మనం నడవటానికి పని చేసుకోవడం లేకుండా మన శరీరం అయిపోతుందంటే మన జీవితాన్ని సర్వనాశనం చేసే సాల్ట్ గురించి అటెన్షన్ పెట్టకపోతే చాలా నష్టపోతారు అంచేత ఉప్పు విషయంలో సాధ్యమైనంతవరకు శ్రద్ధ పెట్టండి ఉప్పు ఎక్కువ ఉండే నిలో పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉండే చిప్స్ కానీ అప్పడాలు ఓడియాలు ఊరు మిరపకాయలు లాంటి వాటికి దోలికి వెళ్ళకండి ఎప్పుడన్నా పండగలు పెళ్ళిళ్ళప్పుడు వాడుకోండి కొత్త ఆవకాయ పట్టినప్పుడు రెండు రోజులు మూడు రోజులు తినండి మళ్ళీ కక్కన పెట్టండి కాస్త ఎప్పుడన్నా తిన్నారంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెట్టండి క్లీన్ అయిపోతుంది ఉప్పు విషయంలో ఇట్లా చేస్తూ ఇంకా జిగురు బాగా అక్కడ తయారవ్వాలంటే కీళ్ళ నొప్పులు లేకపోయినా సరే ఉన్నా కీళ్ళ మీద భారం పడకుండా వ్యాయామాలు ఉంటాయి ముఖ్యంగా అందుకని వ్యాయామాలు చేస్తూ ఉంటే ఆ భాగంలో లూబ్రికేషన్ కావాలి కాబట్టి బాడీ ఆటోమేటిక్గా సెల్స్ అన్నీ జిగురుని స్రవిస్తాయి ఇప్పుడు నేను నాలుగు ఆడిస్తున్నాను మాట్లాడటానికి నా నోటు లాలాజలం ఊరుతుంది మధ్య నేను మింగుతుంటా మీరు నోరు మూసుకు వింటున్నారు మీరు నోరు కదపట్లేదు మిగిలిన లాలాజలం ఊరట్లేదు కదిలే కీలికి జిగురు వస్తుంది కదలని కీలికి జిగురు రాదు మళ్ళీ అంటే మీరు ఇట్లా కదుపుతున్నారనుకోండి ఈ భాగంలో జాయింట్ ఫ్రీగా మూవ్ అవటం కోసం మెకానిజం స్టార్ట్ అవుతుంది కంట్లో నలుసు పడింది దాన్ని గెండటానికి వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి కదిపారు అంటే అక్కడ జిగురు స్రవించే మెకానిజం స్టార్ట్ చేయాలి బాడీ దాని ధర్మం అది అందుకని మనందరం ఉద్యోగ వ్యాపారాల రూపంలో కదలకుండా కూర్చుంటున్నాం అసలు కీళ్లే కదలట్లా కిందే కూర్చోవట్లేదు కదా జనాలు ఎవరు అసలు ఇప్పుడు మోసంకి కింద లేదు పూజకి కింద లేదు భోజనానికి కింద లేదు ఆడుకోవటానికి కింద లేదు స్కూల్లోనూ కింద లేదు ఎక్కడా కింద కూర్చో అన్ని కీళ్ళు తుప్పట్టు పోయినట్టు బీసుకుపోతున్నాయి ఇప్పుడు అందుకని వ్యాయామాలు చేయండి మళ్ళీ జిగురు స్రవించడం స్టార్ట్ అవుతుంది అటు ఆహార విషయంలో సాల్ట్ ఇటు వ్యాయామం రెండిటిని రెక్టిఫై చేయండి కింద కూర్చుని చేయలేరు కుర్చీలో కూర్చుని కీళ్ళు కదిలే వ్యాయామాలు చేయండి కొన్ని పొడుకుని చేయండి మీకు శ్రమ లేకుండా అట్లా చేయండి మళ్ళీ మోకాళ్ళ వ్యాయామాలు చేసుకోండి మోకాళ్ళ మధ్యలో మళ్ళీ జిగురు వచ్చేస్తుంది మెల్లమెల్లగా మొదలెట్టండి ఒక నెల రెండు నెలలు చేసేసరికి మళ్ళీ జిగురు నార్మల్ అవుతుంది నొప్పులు తగ్గుతాయి దెబ్బ తినకుండా కాట్లే సాగుతుంది అనమాట అంచేత ఇలాంటి మంచి మార్గాలు ఉన్నాయి నేచురల్గా తగ్గించుకోవడానికి మనం ఎన్నో రకాలుగా వింటున్నాం మాయ మాటలు చెప్తే కొంతమంది మోసపోయేటట్టు కూడా అది తింటి తింటూ వస్తుంది అనుకుని మీరు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ అన్నైపోయినప్పుడు అయిపోయినప్పుడు ఇది ఒకటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉప్పు విషమని వైట్ పాయిజన్స్లో నెంబర్ వన్ పాయిజన్ సాల్ట్ అని మీరు ఎక్కడి నుంచైనా గ్రహించాలని కోరుకుంటూ తల్లులందరికీ కుటుంబాన్ని రక్షించుకోమని మీ చేతులతో ఉప్పు అనే విషాన్ని వేసి కుటుంబానికి హాని కలిగించే ప్రయత్నం చేయొద్దని చేతులెత్తి జోడిస్తూ మీ అందరికీ ఆడవారికి ముఖ్యంగా అమ్మలకి నమస్కరిస్తూ అలాంటి మార్పు మీ కుటుంబంలో చేయాలని మార్పు రావాలని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం